Om Devaya Namaha. Om Devaya Namaha. Deva, Deva, Deva. ప్రత్యక్షమవు దేవా, ప్రత్యక్షమవు. ఇన్నాళ్ళు ఎన్నో ఏళ్ళగా నీకు నేను తపస్సు చేస్తూనే ఉన్నాను. నేను నీ గురించి ఒక్కటే కోరుకుంటున్నాను దేవా. ఓం 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 దేవాయ నమః. నమో నమః, నమో నమః. దేవా, దేవా, ప్రత్యక్షమయ్యావా దేవా? నాయనా, చెప్పు చెప్పు థానోస్, ఏమైంది? ఎందుకు ఇన్నాళ్ళ నుంచి నన్ను పిలుస్తూ ఉన్నావు? ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పు నాయన. దేవా, నాకు కావాల్సింది ఏంటంటే, ముందుగా చాలా మంది శత్రువులు నా దగ్గరున్న నా చేయిని దొంగలించడానికి చూస్తున్నారు. అది గనక లేకపోతే నేను శక్తిహీనుణ్ణి అయిపోతాను. అందుకే నాకు ఇంకొక శక్తి కావాలి. ఆ శక్తిని ప్రసాదించు దేవా. నాకు కావలసింది ఇవ్వడానికే వచ్చాను థానోస్. నీ తపస్సుకు మెచ్చాను, అందుకే నీకిప్పుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన ఇంకొక ఆయుధాన్ని ఇంకో రూపంలో ఇస్తున్నా. ఇదిగో, ఇదే ఆ ఆయుధం. ఆయుధం అంటే కత్తో సుత్తో అనుకోకు. ఇది ఒక రకమైన ద్విచక్ర వాహనం. ఈ వాహనంలో ఎంతో రకమైన శక్తి ఉంది. ఈ శక్తి నీకు రోజు రోజుకి రెట్టింపు అవుతుందన్నమాట. ఇప్పుడు ఉదయం అవుతుంది, రేపు ఉదయానికి దీంట్లో ఇంకా శక్తులు పెరుగుతాయి, ఎల్లుండి ఉదయానికి ఇంకా శక్తులు పెరుగుతాయి. అలా అలా శక్తివంతుడు అయిపోతావు. దీన్ని నీకు ప్రసాదిస్తున్నా, పట్టుకెళ్ళు, తొందరగా తీసుకెళ్ళు. దీని యొక్క అసలు శిశులైన శక్తులన్నీ ఈ రోజు రాత్రి 12 నుంచి మొదలవుతాయి. ఇప్పుడు ఉదయం అవుతుంది కదా, రాత్రి వరకు వేచి ఉండు, సరేనా? దేవా, నమో నమః. మీరు నాకు ఎంతో విలువ కట్టలేని బహుమతి ఇచ్చారు. ఇది నా చేతిలో ఉంటే నేను అనుకున్నది ఏదైనా సాధించచ్చు దేవా. మాయమైపోయారా? ఓం దేవాయ నమః. ఇది నా చేతిలోకి వచ్చింది. ఇది చూసుకున్నానికి ఒక బైక్ లా ఉంది. ఈ బైక్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అవుతుందంట. రోజు రోజుకి దీంట్లో ఉండే శక్తులు పెరుగుతాయి. అంటే ఒక రోజుకి ఇన్ని శక్తులుంటే ఇంకొక రోజుకి ఇంకా, ఆ తర్వాత రోజు ఇంకా, అలా 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 రోజులు పెరుగుతున్న కొలది దీంట్లో ఉన్న శక్తుల్ని ఎవరు ఆపలేరు. అప్పుడు నాకు అడ్డే ఉండదు. నా తపస్సుకి ఇప్పుడు ఫలితం వచ్చింది. ఇప్పుడు నా చేతిలో ఈ భూమి అంతం కాబోతుంది. హా, సమయం స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఒక్క రోజు ఓపిక పడదాం. అప్పటినుంచి మొత్తం మన ఆధీనంలోకి వస్తుంది. నా దగ్గరుండే శక్తుల కంటే ఈ బైక్కి వచ్చే శక్తులు ఇంకా పెరుగుతాయి. అప్పుడు ఈ బైక్ నా ఆధీనంలోకి వస్తుంది. ఒక్క రోజులో నా ఆధీనంలోకి వచ్చిన వెంటనే దీన్ని ఎవ్వరూ నా దగ్గర నుంచి తీసుకెళ్లలేరు. అప్పుడు ఇది నా చేతిలోకే వచ్చేస్తుంది. సరే, ముందుగా వచ్చేసి దీన్ని నా ప్రదేశానికి తీసుకెళ్తాను. ఓం దేవాయ నమః. దేవా, నాకు ఎంతగానో మేలు చేశారు. సరే, ఇది అప్పుడే ఎగరడం మొదలుపెట్టింది. దీన్ని బాగా ఎగరేయచ్చు అనుకుంటా గాల్లోకి. హా, గాల్లోని ఎగరడమే కాదు, ఇంకా దీంట్లో ఉంచి వచ్చే శక్తులు చూస్తే ఈ అవెంజర్స్ అందరికి కళ్ళు తిరిగిపోతాయి. వాళ్ళెవ్వరికి విషయం తెలియదు. హా 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 హా, ఇప్పుడు చూస్తారు. ఇంతవరకు మీరు చూసిన థానోస్ ఒక రకమైతే, ఇక నుంచి చూడబోతున్న థానోస్ మరొక రకం రా. నాకు ఉన్న ఆయుధం ఒక్కటే కాదు, నాతో పాటు ఇంకొకటి చేరింది. ఎవ్వరు కూడా దీన్ని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళలేరు. ఒక్క రోజులో ఇది నా పూర్తి ఆధీనంలోకి వచ్చేస్తుంది. నాకు చాలా నిద్ర వస్తుంది. నేను చాలా అలసిపోయాను, ఎందుకంటే ఎన్నో రోజులుగా ఈ తపస్సు చేస్తున్నా కాబట్టి నాకు సరిపడ నిద్ర లేదు. ముందుగా నేను ఒక్కరోజు ఈ ఒక్కరోజు పడుకుంటా, ఆ తరువాత ఈ భూమిలో ఉన్న ఎవరిని పడుకోనివ్వకుండా చేస్తా. థానోస్, థానోస్కి ఎవరు అడ్డు లేరు. దీన్ని ఇక్కడే పెడదాం. ఒక్క రోజులో నా పూర్తి ఆధీనంలోకి వచ్చేస్తుంది నా బుజ్జి బంగారం. వాళ్ళు ఊరికే ఉంటే రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇక నుంచి నా పని వచ్చింది. Ha 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 ha
రే సించాన్, ఏమైంది? ఈడెక్కడికి వెళ్ళిపోయాడు? రే మళ్ళీ కనబడట్లేదు. రే ఎంత వెతకాలరా సించాన్, ఎక్కడున్నావు? రే సించాన్ ఎక్కడ ఎక్కడ రే, ఎక్కడ తగిలావు? బయట మొత్తం వెతుకుతావు కానీ ఇంట్లో వెతకవు. ఇంట్లో నుంచుకొని బయట మొత్తం వెతికితే ఎలా దొరుకుతాను చెప్పుదాను అన్న. ఏం చూస్తున్నావో ఏంటో? ఇక్కడే ఉన్నావా? ఒకసారి ఒకసారి ఎవరు ఫోన్ చేశారు? ఎవరు? స్థావరానికి రావాలి. ఇప్పుడు నీ అవసరం ఒకటి పడింది. ఇప్పుడు నీ అవసరం భూమి మొత్తానికి ఉంది. తొందరగా నువ్వు మా దగ్గరికి రా. అర్జెంట్ అర్జెంట్ అంటారు, ఎప్పుడు చూసుకున్నా. వాళ్ళు పిలిచినప్పుడల్లా మనం వెళ్ళాలి. సర్లే, ఏదో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిన విషయం అయి ఉంటుంది, లేకపోతే పిలుస్తాడా ఏంటి? రారా సించాన్గా, మళ్ళీ అవెంజర్స్ మనల్ని పిలుస్తున్నారా? ఐరన్ మ్యాన్ ఎందుకో అర్జెంట్గా రమ్మంటున్నాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. పద పద, తొందరగా వెళ్దాం. నేను కూడా ఈసారి ప్రతిదానికి వాళ్ళందరికి హెల్ప్ చేస్తాను. నువ్వు బండి స్పీడ్గా కొడితే అక్కడికి వెళ్ళి పడాలి మనం. పద, అది లెక్క వచ్చేసాం. దానివన్న నువ్వు చాలా స్పీడ్గా తీసుకొచ్చేస్తావే. అమ్మో, కానీ ఈరోజు చాలా తక్కువ మంది కనబడుతున్నారు, అంతమంది జనాలు కనబడట్లేదు. అబ్బా, చూసుకొని ట్రై చేయబ్బా. ఎప్పుడు ఇంతే నువ్వు. వీళ్ళందరూ ఎక్కడున్నారో ఏంటో. దానివన్న ఎక్కడున్నారు, ఇంతకీ ఎందుకు రమ్మన్నారు, ఏంటి? ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పవేంటి? రేణకాలు ఏమన్నా చెప్పారా? నాకు డైరెక్ట్గా అర్జెంటుగా రమ్మన్నారు, అందుకే నేను నోరు మూసుకొని వస్తున్నా నీతో వాక్కుండా. నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. సరే, వాళ్ళందరూ ఎక్కడున్నారంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా అన్నారు. అయ్యో, ఇక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారు కూర్చొని? ఏదో ఉప్పర్ మీటింగ్ పెడుతున్నట్టుగా ఉన్నారే ఈ అవెంజర్స్ అందరూ కలిపి. హలో గాయ్స్, హలో, వచ్చినా వచ్చినా. ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు టోనీ? ఏమైంది? ఏంటి అందరు దిగులుగా కూర్చున్నారు? ఏం జరిగింది గురు? కూర్చుంటే పనులు అవ్వవు, ఏంటో చెప్పండి. దిగులుగా కూర్చున్నారు, ఏం జరిగింది? ఏ కొంప తీసి ఏమన్నా మీ బిర్యానీ ఎవరన్నా దొంగతనం చేశారా ఏంటి? ఒక్క విషయం జరిగింది. అదేంటంటే, ఆ థానోస్ గాడు ఉన్నాడు కదా, వాడైతే ఇంకా అపురూపమైన శక్తివంతుడు కాబోతున్నాడు. హల్కుమామా, ఇప్పుడు వాడు ఆల్రెడీ శక్తివంతుడు. ఇంకా అపురూపమైన శక్తివంతుడు అంటే ఇంకా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంతకీ ఎందుకు పిలిచారు? ఏంటి కథ? ఏంటి ముచ్చట? నాకేం తెలియకుండా ఎలా చెప్పండి? ఏంటయ్యా, ఎవరు చెప్పండి? నేను చెప్తాను, నేను చెప్తా. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే, ఆ థానోస్ వచ్చేసి అపురూపమైన శక్తివంతుడు కాబోతున్నాడు. మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ థానోస్కి అయితే ఒక అద్భుతమైన శక్తి ఉన్న బైక్ అయితే వచ్చిందంట. ఆ బైక్ రోజు రోజుకి తన శక్తులు పెంచుకుంటుందంట. రేపు అవగానే ఇంకా దాని శక్తి మారబోతుందంట. నువ్వు దాన్ని ఎలా అయినా తీసుకొచ్చి కొట్టేయాలి, సరేనా? అది ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం వాడి స్థావరంలోనే ఉంది. మేము ఒకవేళ వాడి దగ్గరికి వెళ్ళినట్లయితే వాడికి ఆటోమేటిక్ డిటెక్టివ్ అవుతుంది. మేము వచ్చిన వెంటనే వాడికి తెలిసిపోతుంది. నువ్వు మాత్రం వెళ్ళి తీసుకుని రాగలవు. తొందరగా వెళ్ళు ప్లీజ్. నేను తీసుకుని రావాలా? మళ్ళీ నన్ను నిరికించడానిక? ఏందయ్యా ఇదే? ధను, ప్రపంచాన్ని కాపాడాలంటే ఒక్క అడుగు ముందుకేయాలి. అది నువ్వు ఈరోజు చెయ్యాలి. వెళ్ళు. ఏంటో ప్రపంచం, అది ఇది మనుషులు అని సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నారు. సరే, ఇంతవరకు మనం చాలా చేసాం కదా, ఇదేం పెద్ద లెక్క కాదు. సించాన్, నువ్వు వీళ్ళతోనే ఉండు, జాగ్రత్త. ఓకేనా? నేను వెళ్ళొస్తా. అరే యార్, ఏంట్రా పెద్ద సమస్య పడినట్టుగా ఉంది. గైస్, ఇప్పుడంట వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ థానోస్ గాడికి ఒక బైక్ అయితే ఉందంట. ఆ బైక్ చాలా శక్తివంతమైన బైక్ అంట. ఆ బైక్ మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ రోజు రోజుకి దాని శక్తి పెరుగుతుందంట. నో నో నో, అలా జరగకూడదు. ఇది నిజంగా జరగకూడదు. ఒకవేళ జరిగినట్లయితే నిజంగా మన ప్రపంచానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అది రోజు రోజుకి శక్తులు పెంచుకుంటూ పోతే ఇంకా ఇన్ఫినిటీ శక్తి వచ్చేస్తుంది దానికి. అప్పుడు ఎలా మనం ఎదుర్కోలేం వాడిని? వాడిని ఎదుర్కొనే ఛాన్సే ఉండదు. అప్పుడు అవెంజర్స్ కూడా ఏం చేయలేరు. ఇప్పటికే వాడికి ఉన్న అసలైన శక్తులతోనే అవెంజర్స్ ఆపడం చాలా కష్టమవుతుంది. ఇంకా వాడికి బైక్ ఇంకా హెల్ప్ చేసినట్లయితే చాలా కష్టం. సరే, దీనికి ఎలా అయినా మనమే ముందు స్టెప్ అయితే వేయాలి. ఖచ్చితంగా దాన్ని అయితే పట్టుకొని వచ్చేయాలి. మనకున్న టెక్నిక్స్తోని మనమైతే దాన్ని ఎలా అయినా తీసుకొస్తాం అనుకోండి, అది మనకంత పెద్ద లెక్కేం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ వీళ్ళెవరికీ తెలియకుండా వీళ్ళందరి బైక్లు మనం కొట్టేసాం. ఆ బైక్ కూడా కొట్టేద్దాం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కొండలు ఎక్కాలి. వాడు కొండల మధ్యలో ఉంటాడు కాబట్టి మనం ఈ బండితో వెళ్తే కొంచెం సమయం పట్టేలా ఉంది. ఇప్పుడు మంచిగా కొండలు ఎక్కించే బండి ఉంటే బాగుండేదబ్బా. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది కొండలు ఎక్కించే బండి? ఎక్కడ దొరకదు. సరే, మన బండి కూడా ఎక్కించేస్తుంది అనుకోండి కొండలు. సరే, తొందర. అరే, ఎవడో ఇక్కడికి వచ్చాడు. ఓ, ఏందిరా వేలు చూపెడుతున్నావు? హలో హలో హలో, ఏం చేస్తున్నావు నువ్వు? బ్రో, ఒకసారి నీ బండి నాకు కావాలి, అందాక నా కారు నువ్వు వాడుకో, మళ్ళీ వస్తాను. ఓకేనా? ఇప్పుడు నా కారు కంటే నాకు ఇంపార్టెంట్ పని ఉంది. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే గాయస్, మనమైతే తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. మళ్ళీ వాడు కాలుస్తున్నాడు. ఓకే, తప్పించుకుందాం.
ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనమైతే ముందుగా మన ప్రపంచాన్ని మనం కాపాడాలి. ఆ కారు పోయినా మళ్ళీ ఇంకో కారు అయితే కొనుక్కోవచ్చు, కానీ మన ప్రపంచం పోతే మళ్ళీ మన ప్రాణాలే తక్కువ, ఇంకేం మిగులుతుంది, భూమే మిగలదు. అందుకే ఈ థానోస్ గాడిని మనమైతే అంతం చేయాలి. సరే వాటి ప్రదేశానికి వెళ్దాం, లెట్స్ గో. అబ్బా వచ్చేసాం, ఈ బండి కాబట్టి ఇంత బాగా మేనేజ్ చేసాం, కానీ ఈ రాయలు అడ్డుతున్నాయి అబ్బా ఎక్కడ చూసుకున్నా. కానీ ఇది ఈజీగా ఎక్కించేస్తుంది అనుకోండి. ఓరి నాయన, ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి, కొంపదీసి వీడి ఇక్కడున్న ఆవులన్నీ చంపుకొని తింటాడేమో నాకు తెలిసి. సరే ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం, ఆగండి. సో వీడైతే దీని లోపలే ఉంటాడు, సో మనం ఇక్కడ స్లోగా వెళ్ళాలి. నేను రావడమే గట్టిగా వచ్చాను, నాకు తెలిసి వీడు ఇప్పుడు కుంభకర్ణుడిలా నిద్రపోతూ ఉంటాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే వాడి పని అదే కదా. ఒకసారి వెళ్దాం, అక్కడ ఏదో నిప్పులు చిమ్ముతున్నాయి. నిప్పులు చిమ్ముతున్నాయి ఏంటి, నాకు అర్థం కావట్లేదు. సరే ఒకసారి చూద్దాం. అరే వీడు పడుకున్నట్టుగా ఉన్నాడు. ఎస్ 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 మన అరే అదేంట్రా బైకా, అంత పొడవు ఉందేంటి, అక్కడ ఒక వీలుంది ఇక్కడ ఒక వీలుంది, అది చూడడానికి బైక్లోనే. ఒరే నాయన ఇదేం బైక్ నా లైఫ్లో చూడలేదు. ఒరే ఒరే ఇదే అనుకుంటా శక్తివంతమైన బైక్, దీని నుంచి నిప్పులు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి. అరే వీడు కొంచెం కదులుతున్నట్టుగా ఉన్నాడు, మంచి నిద్ర మోడ్లో ఉన్నట్టుగా ఉన్నాడు. వీడిని లేపకుండా మనమైతే ఈ బైక్ని ఇక్కడి నుంచి పంపించేయాలి, సారీ తీసుకుపోవాలి. తీసుకొని మనమైతే అవెంజర్స్కి ఇచ్చేసి దీన్ని అంతం చేసేయాలి, లేకపోతే వీడి కంట్రోల్లోకి వస్తే మళ్ళీ వీడైతే లాక్కుపోతాడు. సరే మనం దీన్ని ఫాస్ట్గా తీసుకెళ్దాం, వీడైతే చూడలేదు, ఇదే చాలా మంచి సమయం. లెట్స్ గో, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ హెల్మెట్ కూడా ఉంది, పెట్టుకున్నాను. అరే యార్ ఈ బైక్ ఇప్పుడు ఇక్కడి నుంచి తీయాలంటే కష్టం, వీడికి తగలకుండా తీయాలి, ఏమాత్రమైనా తగిలినా కూడా వీడు లేస్తాడు. ఓకే మనం జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఎస్ 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 ఫైనల్లీ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, వీఆర్ ఎస్కేపింగ్ ఎస్కేపింగ్. ఎస్ చూడలేదు చూడలేదు, మనం జాగ్రత్తగా తిప్పేయాలి టర్నింగ్. ఎస్ ఇంకా వెళ్ళిపోతున్నాం. అరే 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 నో నో నో, రై నీకు ఎన్ని గుండెలురా, నా స్థావరానికి వచ్చి నా వాహనాన్ని దొంగలించడానికి చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా చేతుల్లో కుక్క చావు చావబోతున్నావు. ఎవరిని వదిలిపెట్టను, నా కలలకి దూరం చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావరా, కాచుకోరా నా దెబ్బ, నిన్ను పట్టుకొని నాలుగు ముక్కలు చేసి పడేస్తా. నువ్వు నా చేతిలో అయిపోయావు, థానోస్కి అడ్డొస్తే ఏం జరుగుతుందో ఒకసారి నిన్ను చంపే చూపిస్తా, అప్పుడు అందరికీ తెలుస్తుంది ఎవరికైనా ఈ థానోస్ పవర్ ఏంటో. ఇప్పుడు నీకు తెలుస్తుందిరా నా పవర్ ఏంటో నీకు. ఓరే నాయన వదిలిపెట్టరా బాబు, నువ్వు స్నానం చేయనట్టుగా ఉన్నావు ఎన్నో రోజుల నుంచి, నీ స్నానం కంపుకే చచ్చిపోయినట్టుగా ఉన్నాను, వదిలిపెట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎవరు చంపేకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే అరే నా కోసం ఒకడు వెయిట్ చేస్తున్నాడు సించన్ గాడు, వాడిని లేకపోతే బతకలేడు, ప్లీజ్ వదిలిపెట్టు వదిలిపెట్టు ప్లీజ్. ఇంకెప్పుడు రాను, ఇది లాస్ట్ టైం వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, ఎవరే వదిలిపెట్టరా బాబు నా తల. నువ్వు నా చేతిలో ఈరోజు చావబోతున్నావు, మర్యాదగా మా వాడిని వదిలిపెట్టు. ఇప్పుడు నువ్వు నా చేతిలో కుక్క దెబ్బలు తినబోతున్నావు, మా వాడిని అంటావా నువ్వు? ఇప్పుడు నీకుంట చూడు అసలైన పవర్ ఏంటో, నువ్వు నా చేతిలో అవ్వబోతున్నావురా థానోస్. ఐరన్ మ్యాన్ ఏంట్రా నాతోనే నాటకాలు ఆడుతున్నావా, భూమి భూమి బద్దలైపోయేలా చేస్తాను, నీ సూటు మొత్తం ముక్కలైపోయేలా చేస్తాను. మొన్న ఇచ్చింది నీకు చాలదా, ఇంకా కావాలా? కొత్త సూట్ అప్గ్రేడ్ చేసుకున్నట్టుగా ఉన్నావు, కానీ నువ్వు నా చేతిలో కానీ అవ్వబోతున్నావరా, నాకు మరీ కోపం తెప్పిస్తున్నావు. రేయ్ ఐరన్ మ్యాన్, ఇప్పుడు నువ్వు నా చేతిలో చావబోతున్నావు, నీకు చూపిస్తా చావంటే ఏంటో. నువ్వు ఏం చేసుకున్నా కూడా నీకు ఫలితం లేకుండా చేస్తా. రేయ్ నువ్వు నాకు ఇంకా కోపం తెప్పించావనుకో, ఇప్పుడు నా పవర్ మొత్తం నీకు చూపిస్తా, ఇదిగో కాచుకో. నీకు ఇంతవరకు నా సూపర్ పంచ్ చూపించలేదు, ఒక్కసారి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది. కాచుకో కాచుకోరా థానోస్ గా, తీసుకో. నా గురించి తక్కువ అంచనా వేయద్దు. సరే ఇక్కడి నుంచి మనం తొందరగా ముందుగా ధనుని తీసుకువెళ్ళాలి. ధను కమాన్ కమాన్, మళ్ళీ వాడొస్తాడు, వాడొస్తే మళ్ళీ వాడిని ఆపలేం. నిన్ను అరే ఆ బైక్ ని తీసుకెళ్ళాలి. సరే ముందుగా నిన్ను తీసుకెళ్ళాలి, ఆ బైక్ ని ఇప్పుడు ఎలాగో తీసుకెళ్లేం, దాన్ని తీసుకెళ్తే నువ్వు ఉండిపోతావు, నీ ప్రాణం కంటే నాకు ఆ బైక్ ఇంపార్టెంట్ కాదు.
ప్రాణం ఉంటే తర్వాత ఏదైనా సాధించుకోవచ్చు. సరే తొందరగా వెళ్దాం. అయ్యో ఏమైందో నీకు మొత్తానికి. ఓ నాయన నాకేం కాలేదురా బాబు, కానీ నువ్వు నా మెడ అటు ఇటు ఇటు తిప్పెత్తనావు, ఫాస్ట్ గా తీసుకెళ్తున్నావు. ఐరన్ మ్యాన్ ఏంట్రా బాబు ఇంత స్పీడ్ గా తీసుకెళ్తున్నావు? థ్యాంక్ యూ సో మచ్, సమయానికి వచ్చి ఎలా అయితే నేను ప్రాణాలు అయితే కాపాడు ఆ దుర్మార్గుడి నుంచి. ఆడు కుంభకర్ణుడు లాగా ఉన్నాడు బాబు. సరేదను, నువ్వేం టెన్షన్ పడకు, మనం మన ఇంటి దగ్గరికి వచ్చేసాం, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సరేనా, నువ్వు అక్కడికి పోయి మంచిగా రెస్ట్ తీసుకో. నువ్వు మరి ఎక్కడికి వెళ్ళకు, మేమే ఏదో ఒకలా చేసి ఆ బైక్ ని తీసుకొస్తాం. సరేనా, నువ్వు ముందుగా రెస్ట్ తీసుకోవాలి, వాడు నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నాడు. సారీ దను, ఏమనుకోకే. ఐరన్ మ్యాన్, దీన్ని నేను అప్పుడే వదిలిపెట్టను, దీన్ని నేను అప్పుడే గివప్ ఇవ్వట్లేదు. ఇగో మీరు నన్ను వెళ్ళొద్దంటున్నారు, మీరు చూసుకుంటా అంటున్నారు, అలా అంటే నా పనికి అవమానం. ఇలాంటి వాటిలో నేనే కింగు, నేనే వెళ్ళి ఎలా అయినా బైక్ తీసుకొస్తా. ఓకే, ఎవ్వడు తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరందరూ అయిపోయారా నా చేతిలో. ఎక్కడున్నావరా ఐరన్ మ్యాన్? నీ ఐరన్ మొత్తం విరిచి పడేసి పాత ఇనుప సామాన్లోడు కేసేస్తా. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా ఉన్నారు. సరే మన బైక్ చూడాలి. మన బైక్ ఎక్కడుంది? ఎక్కడికెళ్ళవే బంగారం, ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. హా, బైక్ ఇక్కడే ఉంది. సరే ఇప్పుడు వీళ్ళందరికీ బైక్ ఇక్కడ ఉందని ఎలా తెలిసిందో నాకైతే తెలియదు, కానీ నేను దీన్ని అయితే దాచిపెట్టేయాలనుకుంటున్నాను. ఎవ్వరు కనిపెట్టలేని మా గురుమాత ప్రదేశానికి వెళ్ళి దాచిపెట్టేస్తాను. ఆవిడ చక్కగా దాచిపెడుతుంది. ఆహాహాహా, ఎవ్వరు కూడా మా గురుమాత ప్రదేశాన్ని కనిపెట్టలేరు. ఆ గురుమాత ప్రదేశానికి వెళ్ళి దీన్ని అక్కడ దాచిపెడితే ఎవ్వరు చూడలేరు, ఎందుకంటే అక్కడ ఇది ఆవిడ ఆధీనంలో ఉంటుంది కాబట్టి. ఆ ఇదే సరి అయిన సమయం, మనం తొందరగా వెళ్ళి దీన్ని దాచిపెట్టేయాలి. అప్పుడు ఎవ్వడికి కూడా ఇది ఎక్కడ దాచిపెట్టామో తెలియదు, తెలిస్తే మళ్ళీ ప్రమాదాలు ముంచుకుంటూ వస్తాయి. ఒక్కరోజు, ఒక్కరోజు చాలు, ఒక్కరోజులో అప్పుడు మొత్తానికి ఇది నా ఆధీనంలోకి వస్తుంది. ఎవరు పట్టుకెళ్ళినా తిరిగి నా చేతిలోకి వచ్చేస్తుంది. ఇది నా గురుమాత ప్రదేశంలో దాచిపెడతా, ఎవరికి తెలియకుండా ఉంటుంది. ఐరన్ మ్యాన్, ఆ థానోస్ వాయిస్ నీకు ఎలా వినబడుతుంది? వాడు ఏం మాట్లాడుకుంటున్నాడో మొత్తం మనకి ఎలా తెలుస్తుంది చెప్పు. నేను వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వాయిస్ చిప్ ని వాడి దగ్గర పెట్టాను. వాడి మెడలో అది ఉండడం వల్ల వాడు ఏం మాట్లాడినా కూడా మనకైతే వినబడుతుంది. ఇప్పుడు మాట వినబడిన ప్రకారం వాడు ఎక్కడో వాడ గురుమాత ప్రదేశంలో దాచిపెట్టాడని మనకు తెలుస్తుంది, కానీ అది ఎక్కడనేది మనకైతే తెలీదు. గురుమాత అంటే వాడు సమాధులు ఉన్న దగ్గరే దాచిపెడతాడు. సమాధులంటే ఇక్కడుండే ప్రతి సమాధి దగ్గరికి వెళ్ళు, నేను నీకు హింట్ ఇస్తాను. తొందరగా వెళ్ళి ఆ బైక్ ఎక్కడుందో తీసుకుని రా, ఎందుకంటే రేపు అయిన వెంటనే రేపు ఉదయం మళ్ళీ మొత్తం వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బైక్ మన చేతిలో ఉన్నా కూడా వాడు పిలిస్తే మళ్ళీ ఆ బైక్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. మనం దానికి ఛాన్స్ ఇవ్వకూడదు, అందుకే తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళి వెతుకు. ఓరి నాయన, ఐరన్ మ్యాన్ నువ్వు సూపర్. ఓకే ఫైనల్లీ ఐరన్ మ్యాన్ చాలా మంచి పని చేశాడు. ఓకే ఇక్కడ ఒక బైక్ ఉంది, ఈ బైక్ తో మనమైతే వెళ్దాం, మొత్తం వెతికేద్దాం. సో గురుమాత ప్రదేశంలో అంటే ఇప్పుడు మొత్తానికి మన ఐరన్ మ్యాన్ కి ఎలా తెలుస్తుందంటే, థానోస్ కి ఐరన్ మ్యాన్ కి ఇందాక ఫైట్ అయిన సమయంలో ఐరన్ మ్యాన్ వచ్చేసి థానోస్ మెడకి ఒక వాయిస్ డిటెక్టర్ చిప్ అయితే పెట్టాడు. ఆ థానోస్ ఏం మాట్లాడినా కూడా ఆ చిప్ లో మొత్తం రికార్డ్ అయ్యి మన ఐరన్ మ్యాన్ కి అయితే వినబడుతుంది. ఇది చాలా మంచి ప్లస్ పాయింట్ మనకి. సో గురుమాత ప్రదేశం అన్నాడు, గురుమాత ప్రదేశం అంటే అది ఖచ్చితంగా శవాలు ఉన్న ప్లేస్ అయి ఉంటుంది, అంటే శ్మశాన వాటిక. అంటే మనమైతే శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ ఏదైనా కొత్తగా మనకు కనిపిస్తుందేమో చూడాలి. ముందుగా నాకు వచ్చేసి శ్మశాన వాటిక అనిపిస్తుంది. డైరెక్ట్గా మనమైతే శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తే అక్కడ మనమైతే ఆ బైక్ని వెతికి దాన్ని ఎలా అయినా తీసుకోవాలి. తీసుకొని ఎలా అయినా ఈ రోజు దాన్ని మనం అంతం చేయాలి. ఓకే మొత్తానికి మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా సింపుల్గా దాన్ని వెతకచ్చు, ఎందుకంటే ఒక్కసారి మనకి థానోస్ పక్కన లేకపోతే మాత్రం ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే థానోస్ చాలా నిద్రమత్తులో ఉంటాడు ఇప్పుడు. అందుకే థానోస్ దాయాల్సిన సమయం వచ్చింది, దాచేశాడు. సరే ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ గురుమాత ప్రదేశం దగ్గరికి వెళ్ళి మనమైతే ఆ బైక్ని కనిపెట్టి దాన్ని ధ్వంసం చేయబోతున్నాం. లెట్స్ గో. మనమైతే ఇప్పుడు శ్మశాన వాటికకి దారి తీయబోతున్నాం. ఓకే వచ్చేసాం మనమైతే శ్మశాన వాటికకు. ఓకే ఇక్కడ ఏమన్నా మీకు డిఫరెంట్గా కనిపిస్తే చూడండి, ఏదేమైనా మీకు తేడాగా అనిపిస్తే థానోస్ గడు ఇక్కడే దాచిపెట్టి ఉంటాడు. ఓకే ఇక్కడ ఎక్కడ
ఏది కూడా నాకు కొత్తగా అనిపించట్లేదు. కొత్తగా ఏమైనా డిఫరెంట్గా మీకు అనిపిస్తే చెప్పండి, 100% థానోస్ అందులోనే దాచిపెట్టి ఉంటాడు. ఎందుకంటే ఇదంతా ఎప్పుడో చూడడానికి పాత కట్టడాల్లాగా ఉన్నాయి. కొత్తగా ఏమన్నా కట్టడంలా అనిపించింది అనుకోండి, అది ఖచ్చితంగా థానోస్ గడుపు పాతి పెట్టిందే. సో ఈ బైక్ తీసుకెళ్ళి అందులో పాతి పెట్టాడేమో నాకు అనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ కొత్తగా నాకేం అనిపించట్లేదు. ఆగండి ఒకసారి ఇక్కడ. అరే ఇదేంటి మొత్తం? ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంబూ డ్రమ్స్తోని దీన్ని ఎవరో ఇప్పుడే పూడ్చి పెట్టినట్టుగా అనిపిస్తుంది. చూడ్డానికైతే అలానే ఉంది, నాకైతే మాత్రం ఇది ఇప్పుడే పూడ్చి పెట్టినట్టుగా అనిపిస్తుంది చూడ్డానికి. సరే ఒకసారి దీన్ని అయితే నేను పేల్చేయాలనుకుంటున్నాను, అందుకే స్టిక్కీ బామ్ తీసేసి దీని మీద పడేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మరి కొద్దిసేపట్లో పేల్చేసి లోపల ఉన్న బైక్ని అయితే బయటకు తీయబోతున్నాం. 100% థానోస్ వచ్చేసి దీంట్లోనే దాచిపెట్టాడు నాకైతే ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయబోతున్నాం. ఓకే ఫైనల్లీ మన థానోస్ కూడా చాలా తెలివైనడు అయిపోయాడు. వాడు తెలివైనడు అయితే వాడికంటే మనం చాలా తెలివైన వాళ్ళం కదా. అందుకే మన ఐరన్ మ్యాన్ చిప్ వచ్చేసి వాడు బ్రెయిన్లో పెట్టాడు, అందుకే వాడు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా మనకైతే వినబడుతుంది. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో దీనైతే మనం పేల్చేద్దాం. పేల్చి పడేసి ఓపెన్ చేసి లోపల ఉన్న బైక్ని తీసుకెళ్ళి అవెంజర్స్కి ఇచ్చి దీన్ని డిస్ట్రాయ్ చేపించేద్దాం. ఒక్కసారి డిస్ట్రాయ్ అయితే మొత్తం సెట్ అయిపోతుంది. దీన్ని ముందుగా డిస్ట్రాయ్ చేద్దాం. 1, 2, 3 లెట్స్ గో. ఇదిగో బాంబు పేలుడు చూడండి. అరే యార్ మొత్తం ముక్క ముక్కలు తునా తునకలు అయిపోయిందన్నమాట. చూసుకున్నట్లయితే మొత్తం ఓపెన్ అయింది ఇదైతే. సో ఇంకొక చెక్ ఉంది, ఈ చెక్కని కూడా పేల్చేద్దాం అండి. సో ఇదిగో కాచుకో తల్లి అయిపోయింది. సో మొత్తానికి దీని అయితే ఓపెన్ చేసాం. లోపల బైక్ ఉందేమో చూద్దాం ఒకసారి. అరే లోపల ఏముంది? లోపల ఏముంది తెలియట్లేదు. అరే లోపల ఎముకలున్నాయి, అంటే ఇది పా పూడ్చి పెట్టిన శవం అనుకుంటా నాకు తెలిసి. మన రాంగ్ అడ్రస్కి వచ్చామా? అరే ఐరన్ మ్యాన్ అనుకుంటా. ఆ ఐరన్ మ్యాన్ చెప్పు. అరే అవునా, నిజమా? సరే సరే ఇప్పుడే బయలుదేరుతున్నా, ఇప్పుడే. ఓకే ఓకే డన్ 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 బాయ్. ఓకే గాయస్ మనకైతే ఐరన్ మ్యాన్ ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐరన్ మ్యాన్ చెప్పిన విషయం ఏంటంటే థానోస్ వచ్చేసి దాన్ని ఎక్కడ దాచాడో, సారీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అని తెలిసిందంట. థానోస్ మాట్లాడుతుంది ప్రతిదీ కూడా ఐరన్ మ్యాన్కి వినబడుతుంది కాబట్టి దీని ప్రకారం థానోస్ అయితే దీన్ని ఎలా పొందాడంటే, అదే ఆ సూపర్ బైక్ ఉంది కదా ఆ బైక్ని ఎలా పొందాడంటే వాళ్ళ గురుదేవుల దగ్గర నుంచి ఎన్నాల నుంచో ధ్యానం చేస్తున్నాడంట. ఆ ధ్యానానికి ఫలితం ఈ బైక్ వచ్చిందంట. ఈ బైక్ రోజు రోజుకి శక్తి పెరుగుతుందని మనకైతే ముందే తెలిసింది. సో దాన్ని అయితే మనం అంతం చేయాలి. ఇప్పుడు మనకి ఐరన్ మ్యాన్ ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, ఇక్కడ దగ్గరలోని ఒక లేక్ ఉంటుంది కదా, సో మన సిటీ అవుట్కట్స్లోని మన ఇంటి సైడ్లోని, మన ఇంటి దగ్గరలో కాదు మన ఇంటికి రైట్ సైడ్ కుడి పక్కలోని ఒక లేక్ ఉంటుంది. సో ఆ లేక్ దగ్గర ధ్యానం చేయడం జరిగిందనమాట. అక్కడ మేబీ వాళ్ళ గురుదేవులు ఇక్కడ ఉండొచ్చు, అక్కడే దాచిపెట్టి ఉండొచ్చేమో అని మన ఐరన్ మ్యాన్ అంటున్నాడు. ఒకసారి వెళ్దాం. ఓకే గైస్ మనమైతే చాలా దూరం వచ్చేసాం. ఇక్కడ ఈ కొండకి అటు సైడ్గా ఉంటుందన్నమాట లేక్ అయితే. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూస్తే అది కూడా కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో నాకు తెలిసి 100% ఇక్కడే అనుకుంటున్నాను, ఫిక్స్ అయిపోండి ఇదే. సో ఇప్పుడైతే మన థానోస్ బైక్ని సొంతం చేసుకోబోతున్నాం. వచ్చేస్తాం ఆ ప్రదేశానికి అయితే. ఈ కొండ దాటితే చాలు, ఆ లేక్ అయితే ఉంటుంది. ఆ లేక్ దగ్గర ధ్యానం చేసి దాన్ని పొందాడంట. మనం కూడా అక్కడికి వెళ్ళి ఏమన్నా మనకి అక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయని చూద్దాం. సరే వచ్చేస్తాం ఇక్కడికైతే. ఇక్కడైతే లేక్ కనబడుతుంది మనకి. సో లేక్కి అటువైపుగా ధ్యానం చేశాడని మన ఐరన్ మ్యాన్ చెప్పాడు. సో అక్కడికే వెళ్దాం. ఓకే ఓకే గాల్లో తెలుస్తున్నాను నేను కూడా. అబ్బా బాబా, అరే యార్ దీన్ని ప్రాక్టీస్ చేసా కానీ ఇది అవ్వట్లేదు అబ్బా గాల్లో తెలిసేది. ఇది నార్మల్ బైక్ కదా, సో దీన్ని ఫుల్గా బూస్ట్ ఇచ్చి మళ్ళీ గాల్లో లేపిద్దాం. ఓకే వచ్చేసాం బయటికి. ఓకే గైస్ ఈ సైడ్ రైట్ సైడ్లో అనమాట మనోడు ధ్యానం చేసింది. సో నాకు తెలిసి ఖచ్చితంగా అక్కడే ఏదో ఒకటి ఉండుంటుంది. ఒకసారి మనం కరెక్ట్గా చూడాలన్నమాట, చూస్తే మనకు దొరుకుతుంది. బాగా వెతకాలబ్బా, వెతికితే దొరకదంటూ ఏమీ ఉండదు, వెతకాలి అంతే వెతుకు. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఏం కనబడట్లేదే. ఇక్కడ రమ్మన్నాడు ఐరన్ మ్యాన్ చెప్పిన ప్రకారం వచ్చి. అరే ఏంట్రా ఈ స్టిక్కీ బాంబు నా వెనక్కి స్టిక్ అయిపోయింది. ఒరే ఒరే పోవే స్టిక్కీ బాంబు నా వెనక్కి స్టిక్ అయిపోయి వెంటే పో పో. అరే తీశాను, అదేంటి నా వెనక్కి స్టిక్ అయిపోయింది. సరే ఇక్కడ ఈ సైడ్లోనే ధ్యానం జరిగిందంట, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడబ్బా ఎక్కడ దాచిపెట్టాడు ఈ థానోస్ గాడు ఎక్కడబ్బా ఎక్కడ. అరే ఇక్కడ అమ్మా ఇక్కడేదో సమాధి ఉంది. ఇదేంటి ఎప్పుడు చూడండి ఇక్కడికి ఎలా వచ్చింది, ఇంతవరకు లేదు కదా. ఓరి నాయన, ఓరి బాబో, ఇక్కడ ఒక సమాధి ఉందా? నాకు తెలిసి ఇదే అనుకుంటా మన ఐరన్ మ్యాన్ చెప్పింది. ఈ సమాధి నుంచే ఆ బైక్ వచ్చి ప్రత్యక్షమైంది. సో ఈ సమాధిని ఒకసారి మనం లేపేసామనుకోండి అప్పుడు వస్తుందన్నమాట. అరే వాటర్ చూడండి ఎలా పెరిగిపోయిందో, దీన్ని పేల్చేద్దాం అనే సమయానికి వాటర్ మొత్తం వచ్చేసింది పూర్తిగా.
సరే కానీ మనం వదిలిపెడతామా? స్టిక్కీ బాంబులు వేసుకుని మొత్తం దీన్ని అయితే పేల్చి పడేయబోతున్నాం. ఎలా అయినా లోపల దీని లోపలే బైక్ ఉంది, దీన్ని పేల్చేసి లోపల ఉన్న బైక్ని అయితే మనం తీసేసుకుందాం. యస్ 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 యస్, ఫైనల్లీ బ్లాస్ట్ అయితే అయిపోయింది. ఓకే డన్. కానీ ఇదైతే పేలట్లేదే, లోపలైతే ఉన్నట్టుగా ఉంది. ఇది కనుక పేలకపోతే ముందుగా పేల్చుదాం. సో ఇంకా పేలకపోయినట్లయితే అప్పుడు డ్రిల్ చేసి ఎలా అయినా పేల్చి పడేద్దాం. ఓకేనా? దీన్ని డ్రిల్ చేసి లోపల ఉన్నది తవ్వి లోపల ఉన్న బైక్ని బయటికి తీసి అప్పుడు బైక్ని మనం సొంతం చేసుకుని బైక్ని డిస్ట్రాయ్ చేద్దాం. ఓకే, పేలిపోతుంది. మొత్తానికి మనమైతే పేల్ చేసాం. అరే దీనికి కనీసం ఏం కూడా అవ్వట్లేదు. అరే మళ్ళీ ఐరన్ మ్యాన్ ఫోన్ చేస్తున్నాడు. హలో, అవును. అరే నేను ఇక్కడున్నా. అవునా, ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా? 100%? కన్ఫామా? సరే సరే బయలుదేరుతున్నా. అరే యార్, 100% కన్ఫామ్ అయిపోయింది. థానోస్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు వినేశాడంట. ఐరన్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు థానోస్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి వెళ్లే ముందు ఒక్కసారి తలుచుకున్నాడంట వాళ్ళ గురుదేవత అంట. గురుదేవత, గురుదేవుడు ఇతను, గురుదేవత వచ్చేసి ఇంకొకదాయి. సో అక్కడ ఆ ప్రదేశంలో దాచిపెట్టాడని మనకైతే తెలిసింది. ఓకే, మనమైతే అక్కడికే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. లెట్స్ గో గాయస్. ఇప్పుడైతే మనమైతే అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు. సో 100% మనకైతే కన్ఫామ్ అయిపోయింది బైక్ అయితే ఎక్కడుందో. వాళ్ళ గురుదేవతకి శక్తులు ఉంటాయంట. సో ఆవిడ పిశాచో దయ్యమో ఏదో చెప్పాడు, నేను అంతా నమ్మను. దయ్యాలు ఈ కాలంలో ఎక్కడుంటాయి చెప్పండి? నేనైతే 100% నమ్మను. సరే, మనకి ఐరన్ మ్యాన్ ఒక లొకేషన్ అయితే ఇచ్చాడు. ఆ లొకేషన్ ప్రకారం మనమైతే లొకేషన్కి అయితే వెళ్దాం. కానీ ఇక్కడి నుంచి ఎంతో దూరం ఉందబ్బా. అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అయిపోద్దేమో, నాకు తెలిసి అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దూరం ఉందబ్బా, ఆ కొండలన్నీ దాటాల్సి వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ కొండకి ఆనుకొని చివారిన ఒక పిశాచంలా ఉంటుందంట వాళ్ళ గురుదేవత. రాత్రి ప్రత్యక్షం అవుద్దంట. మనం వెళ్ళేసరికి ఎలానో రాత్రి అయిపోద్ది కదా, ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అక్కడ బైక్ ఉందేమో ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. మనమైతే ఇప్పుడు అసలు వదిలిపెట్టద్దు. 100% కన్ఫర్మ్ అయిపోయింది. మనకైతే ఇంకొక లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో డైరెక్ట్గా మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, మనమైతే వచ్చాం. గాయస్, ఎప్పటి నుంచో నేను నడుపుతూ నడుపుతూ అలసిపోయాను. నడుము ఒంగిపోతుంది ఈ బైక్ నడపడం వలన. సో ఇక్కడికైతే వచ్చాం. దీనిపైన అనుకుంటా లొకేషన్ అయితే చూపిస్తుంది. సిటీకి చాలా దూరంలో ఉన్న మనమైతే ఇదొక అడవి ప్రదేశంలా ఉంది చూడడానికి. ఇక్కడ కనీసం చెట్లు లేవు. ఏమో ఇక్కడ ఏముంటాయో నాకు అర్థం కావట్లేదు. మొత్తం చూడడానికి వింతగా విడ్డూరంగా ఉంది ఇక్కడ. సరే ఇక్కడైతే చూద్దాం. ఇక్కడైతే గేట్ బద్దలు కొట్టి ఉంది. దీనిపైకి వెళ్ళకూడదేమో మేబీ, కానీ మనం వెళ్తాం కదా. రిస్క్ లేనిదే జీవితంలో దొరికేది రస్కు మాత్రమే. ఈ రిస్క్లో మన ప్రాణం పోయినా పర్లేదు, కానీ మన ప్రజల ప్రాణాలు పోకూడదు. సరే, మన ఐరన్ మ్యాన్ ఇచ్చిన లొకేషన్ ప్రకారం మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాం. సో ఇక్కడే చూపెడుతున్న లొకేషన్ అయితే, కానీ ఇక్కడ ఏం కనబడట్లేదు. చూడడానికి కొండ చివరన సముద్రం వైపు ఉన్నాం అనమాట. కిందన పడితే సముద్రంలోకి అయితే వెళ్ళిపోయేటట్టున్నాం. సో ఇక్కడికైతే వచ్చాం, కానీ ఇక్కడ నాకు కొత్తగా అనిపించట్లేదు. అరే కరెక్ట్గానే వచ్చామంటారా? సరే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ఆగండి. సో ఇక్కడ ఏం తెలియట్లేదబ్బా. మొత్తం చెట్లు ఉన్నాయి. సిటీకి చాలా దూరంలో ఉన్నాం. ఎక్కడో కొండపైన ఉన్నాం. కింద సముద్రం ఉంది. ఇక్కడి నుంచి పడితే సముద్రంలో పడి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఒకసారి చూద్దాం అండి, లొకేషన్ కరెక్ట్గానే వచ్చామా? అరే లొకేషన్ అయితే కరెక్ట్గానే వచ్చాం కదా. ఏమైంది? మొత్తం సెట్టే ఉంది, కానీ నాకేం తెలియట్లేదు. లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడే చూపెడుతుంది. మన ఐరన్ మ్యాన్ పంపించింది, కానీ ఇక్కడే ఉందబ్బా. అరే వామ్మో, ఏంటిది? ఒకసారి చూద్దాం ఆగండి. ఏంటి సార్, సడన్గా ప్రత్యక్షమైంది. ఏంట్రా నాయనో, దయ్యమా? ఓరి నాయనో, పిశాచం పరిగెత్తో. ఒరే పిశాచం రారే, పరిగెత్తో. అరే ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది కదా, సడన్గా పిశాచం ఎలా వచ్చింది అక్కడికి? ఒరే 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 అబ్బా పిశాచం, ఒరే 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 అబ్బా, ఓరి నాయన అయిపోయాను అబ్బా. ఒరే నాకు తెలిసి ఆ థానోస్ గురుదేవత ఆవిడే అనుకుంటా. సరే మనం మొత్తానికి అక్కడికైతే వెళ్ళాలి, ఎందుకంటే వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే బైక్ 100% అక్కడే ఉంది. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలా? చూడ్డానికే నాకు వణుకు బొట్టించేస్తుందే. వామ్మో, ఏది కనబడట్లేదు. మాయమైపోయిందా? ఒకసారి కొంచెం ముందుకెళ్దాం. అదిగోండి, అక్కడుంది. ఈ రాయి వెనక్కైతే ఉంది. ఓరి నాయన. అక్క నమస్తే అక్క, నన్నేం చేయకు అక్క. అక్క నమస్తే అక్క, నీకు ఏం చేయకు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. నాకు ఒక బైక్ కావాలి, ఆ బైక్ ఇచ్చేసి ప్లీజ్. కావాలనుకున్నట్లయితే నన్ను మురిపించి నవ్వించి
నువ్వు ఆడి పాడి అన్ని చేస్తే అప్పుడు బైకిస్తారా? చెయ్యో, పాట పాడతావా, డాన్స్ చేస్తావా? అమ్మా, ఈవిడేదో కొంచెం పాటలు పిచ్చోళ్ళ ఉంది. సరే, మనం ఏం చేద్దామంటే పాట పాడతావా? ఆ పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, నన్ను వదిలే అక్క, నాకు బైక్ ఇచ్చే అక్క, వెళ్ళిపోతా. నీ గొంతు వింటుంటేనే అసహ్యం వేస్తుంది. నువ్వు పాట పాడకురా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే డాన్స్ చేయాలి. చెయ్యా. ఇదేదో డాన్స్ పిచ్చి దయ్యంలా ఉంది. సరే, ఒకసారి మనం చేసేద్దాం. నా పేరు డాన్స్ పిచ్చి దయ్యం కాదురా, నా పేరు నేహా దయ్యం. అక్క డాన్స్ చూసుకో. వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, పారిపోవాలి రే, ఇక్కడ ఉండద్దు. అసలుకి నేహదయం అంట, అసలు వదిలిపెడతా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం, లెట్స్ గో, వెళ్ళే బైకు. అమ్మా, ఓరి నాయన, ఇంతవరకు ఆడుకుంది కదా, ఫోన్లే, నా ఫేవరెట్ పాట వేసి మరీ డ్యాన్స్ చేశాను, సరిపోయింది, మొత్తానికి వదిలేసింది, పేడ వదిలింది. మనకి చివరికి బైక్ అయితే మన సొంతం అయిపోయింది, గాల్లో ఎగిరిపోతున్నాం గాయ్స్. అరే యార్, 12 అయితే దాటింది, ఉదయం అయ్యే లోపు దీన్ని ఎలా అయినా సరే దీన్ని డిస్ట్రాయ్ చేయాలి, ముక్క ముక్కలు చేసేయాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా మన అవెంజర్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాను. సో అవెంజర్స్ వచ్చేసి దీన్ని అయితే మొత్తం బ్లాస్ట్ చేయబోతున్నారనమాట. ఇది చాలా గట్టిగా ఉంది బైక్, నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు బ్లాస్ట్ అయితే. సరే, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఈ బైక్ అయితే పవర్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి, ఎందుకంటే 12 దాటింది కాబట్టి. సో ప్రతి రాత్రి 12కి దీని పవర్స్ అయితే పెరుగుతాయి. చూడండి ఎన్ని పవర్స్ వస్తున్నాయి, నిప్పులు చిమ్ముతుంది అప్పుడే. ఇంకా ఎన్ని పవర్స్ వస్తాయో రోజు రోజుకి పవర్లు పెరిగిపోతాయంట. ఒరి నాయన, అసలు జాగ్రత్త ఉండే. ఒరే ఒరి నాయన, దీన్ని ఎవడో వచ్చి గుద్దితే, అమ్మో, గుద్దితేనే బండి బ్లాస్ట్ అయిపోతుంది. అంటే దీనికి ఎవరైనా అడ్డొస్తే మొత్తానికి బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. ఇది చాలా రిస్కీ బైకు, దీన్ని అయితే రోడ్డు మీదకి తీసుకెళ్ళకూడదు, చాలా డేంజరస్. ఓకే, మనమైతే డైరెక్ట్గా వెళ్దాం. వచ్చేసాం ఫైనలీ అవెంజర్స్ ఇంటికి. సో ఓకే, మనమైతే తొందరగా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అయితే చెప్పాలి. సో ఫైనల్లీ మనమైతే బైక్ తీసుకొచ్చాం. ఒరే ఒరే ఒరే, ఇదైతే నిప్పులు చిమ్మేస్తుంది. ఓరి నాయనో, బ్లాస్ట్ ఏదైనా సరే బ్లాస్ట్ అయిపోతుంది మొత్తానికి. అరే అరే అరే, దీన్ని అయితే అసలు డ్రైవ్ చేయకూడదు, ఎందుకంటే ఇందులో చాలా బటన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతున్నాయి అవి. సో ఉదయం అయితే మళ్ళీ థానోస్ కంట్రోల్లోకి వస్తుంది, అప్పుడు థానోస్ చేతికి వెళ్ళిపోతుంది. దీన్ని అయితే డిస్ట్రాయ్ చేయడానికి అవ్వట్లేదు. సరే, నా దగ్గర ఉన్న గన్తో నేను పేల్చుతాను. సో ఒకసారి ట్రై చేద్దాం. అరే యా, దీనికి కనీసం ఏం కూడా అవ్వట్లేదే, దీని టైర్ కూడా ఈవెన్ ప్యాచ్ అవ్వట్లేదు, అంత స్ట్రాంగ్గా ఉంది ఇది. దీన్ని బద్దలు కొట్టాలంటే మన హల్క్ మామే రావాలి. హలో గాయస్, 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 తీసుకొచ్చేసా, తీసుకొచ్చేసా, మీరు అనుకున్న బైక్ తీసుకొచ్చేసా, తొందరగా వెళ్ళండి, బయట ఉంది హల్క్ మామ, వెళ్ళు, దాన్ని బ్లాస్ట్ చేయు, కొంతసేపట్లో మళ్ళీ మార్నింగ్ అవబోతుంది, వెళ్ళు హల్క్ మామ, వెళ్ళు. వెళ్తున్నా వెళ్తున్నా, దాన్ని ఎలా అయినా సరే ముక్క ముక్కలు చేసి తీరుతా. ఈ థానోస్ గాడి అంతం నా చేతిలోనే, ఈ బైక్ అంతం కూడా నా చేతిలోనే, ఆడుకుంటా దీంతో కబడ్డీ. రాయే, నిన్ను ముక్కలు చేసినంత వరకు ఈరోజు నిద్రపోను, ఎందుకంటే ఉదయం అయితే మళ్ళీ వాడి ఆధీనంలోకి వెళ్తే వాడి దగ్గరికి బైక్ వెళ్ళిపోతుంది, ఇంత కష్టపడింది కూడా మొత్తం వృధా అవుతుంది. అందుకే అంతలోపే దీన్ని నాశనం చేసి పడేయాలి. ఇప్పుడు నువ్వు నా చేతిలో నాశనం కాబోతున్నావు, తీసుకో. దీనికి ఇది సరిపోదనుకుంటా, నా సూపర్ పవర్ పవర్ స్ట్రోమ్ ఇవ్వాలి. ఎస్, ఇది ఆల్మోస్ట్ ఖతం అవబోతుంది. ఇప్పుడు చూడు, ఇంకా తీసుకో, ఇంకా సరిపోలేదా, ఇంకా ఇవ్వాలి, ఇదిగో 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 తీసుకో. A few moments later. ఎంతసేపే,
ఇప్పుడు నా శక్తి మొత్తం చూపిస్తా. అయిపోయినట్టుంది, మొత్తానికి దీన్ని నేను బూడిద చేసి పడేసా. ఇంకా కొంచెం ఉంది, దాన్ని కూడా మొత్తానికి బూడిద చేస్తే అయిపోతుంది. అయిపోయింది, ఇప్పుడు దీనిలో ఉన్న శక్తులు మొత్తం పోయాయి, మొత్తానికి బూడిద అయిపోయింది. దేనితో పెట్టుకున్న హల్కుతో పెట్టుకోకూడదు. మొత్తానికి దీన్ని బూడిద చేసి పడేసా, ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. Yes, finally we did it. హల్క్ గ్రేట్ జాబ్, ధను గ్రేట్ జాబ్. చివరికి వాడికి సొంతం కాకుండా చేశాం, ఉదయం అయ్యేలోపే నాశనం చేశాం.